నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్ల ఇవ్వకపోతే ఓట్లు అడగం అన్న కేసీఆర్ ఇన్ని రోజులవుతున్నా సరైన పద్ధతిలో నీళ్లు రావడం లేదని వచ్చిన నీళ్లను కనీసం వాడుకునే పరిస్థితి లేదని మొత్తం పాకురు పట్టిన నీళ్లు వస్తున్నాయని వాటితో స్నానాలు చేస్తేనే జబ్బులు వచ్చే పరిస్థితి ఉందని వాటిని వంటకు ఎలా వాడతారని ప్రశ్నించారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా చెడిపోవడం జరుగుతుందని గుంతలు కూడా పూడ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కంటే సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, మాల్యాల మారుతి, రాజారెడ్డి, ఆర్ఎల్ఏ సాయి పాల్గొన్నారు. సీసీ రోడ్లన్నీ కూడా చెడిపోవడం జరుగుతుంది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చేస్తలే. ఏదైతే మెయిన్ రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు వేములవాడ కొరుట్ల రోడ్డు ఉన్నదో ఆ రోడ్డు మీద కూడా అనేక ఆ గుంతలను కూడా పూడ్చే పరిస్థితి లేదు. గ్రామాల్లో ఉన్న బోరు బావులకు మోటార్లు ఉంటే వాటిపై కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి వాటిని కూడా తీసివేయాలని చెప్పి చెప్పడం, ప్రజలను బిల్లులు కట్టుకోవాలా లేదంటే గ్రామ పంచాయతీలు కట్టాలని గ్రామ పంచాయతీ వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడం, ఈ మీరిచ్చే నీటితోని కనీసం ఎలాంటి ఉపయోగం లేదు, అవి ఎప్పుడొస్తాయో ఎప్పుడు బంద్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉండి వాటిని పర్యవేక్షణ చేయకుండా విదేశాల్లో దాక్కున్నాడు. ఇక్కడ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మండలంలో గ్రామాల్లో ఏదైతే విద్యుత్ బిల్లులు కట్టాలని ఫోర్స్ చేస్తున్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా. మన బంగారు తెలంగాణ ధనిక రాష్ట్రం చిన్న పాటి ఖచ్చితంగా మీరు ఆ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని విరమించుకోవాలా. అదేవిధంగా గ్రామ పంచాయతీల కేంద్రం నుంచి వస్తున్న నిధులు వాటిని అనేక అవసరాలకు అంటే ఈ కరెంటు బిల్లులకే సరిపడా వ్యవహారం చేయడం జరుగుతుంది. సర్పంచులకు అభివృద్ధి చేద్దామన్నా గ్రామాల్లో చెత్త చేదారం వాటిని తీయడానికి కూడా నిధులు సరిపోవడం లేదు. నువ్వు ఈ గ్రామ పంచాయతీలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి గ్రామ పంచాయతీలకు అత్యధికంగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీకి మండల శాఖ తరఫున.